ప్రైజ్ ద లార్డ్. ఆదరణకర్తయగు దేవునికి స్తోత్రములు. మీకు పునరుత్నపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యము. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యేసయ్య ప్రియ కుమారులు, కుమార్తెలుగా ఉన్న ఆత్మీయులారా, యేసయ్యే మనకు తండ్రియు తల్లియు అయి ఉన్నాడు. లోకములో తల్లి ప్రేమ చాలా గొప్పది. మనలను కన్న తల్లి కంటే అధికమైన ప్రేమ, ఆదరణ, ధైర్యము, స్థైర్యము ఇవ్వగలవాడు మన యేసయ్య. లోకములో ఉన్న తల్లి తన బిడ్డలను మరచిన మరువని దేవుడు మన యేసయ్య. నిశ్చయముగా నా యేసయ్య తల్లి వలె నీ జీవితాంతం ఉండి ఆదరించును. ప్రస్తుతపు దినములలో మనిషికి కరువైనది ఆదరణ. ఆదరించేవారు లేక చేతులు చాపుచున్న పరిస్థితులు. అంతరంగము క్షోభిల్లుచుండగా, ఇబ్బందులు కలిగి ఉండగా, గుండె లోపల కొట్టుకొనుచుండగా, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచుండగా, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులుండగా, నిట్టూర్పు విడుచుట విని ఆదరించేవాడు ఒకడునూ లేకపోయిన పరిస్థితి. బాధించబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీలు విడుచుచున్నారు. బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించేవాడు ఒకడును లేకపోయెను. ఎటు చూచినా శ్రమలు, బాధలు, రోగాలు, మరణకరమైన పరిస్థితులు చుట్టుముట్టి ఉండగా, ఆదరణ కరువైన పరిస్థితులు, అంతరంగముల విచారములు ఎచ్చుగా ఉండగా, మరణశయ్య మీద పరుండి ఉండగా ఆదరణ లేక ఉన్నావా? ఓ నా ప్రియ దైవ జనాంగమా, నా యేసయ్య తల్లి వలె తన కౌగిట్లో చేర్చుకొని నిన్ను హత్తుకొని ఎత్తుకొని నేనున్నాను అని చెప్పి నీకు ఆదరణ కలుగ చేయు దేవుడు. ప్రేమ చూపి ధైర్యపరిచే దేవుడు. ఆయన గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయును. ఆయన వాక్యము, వాగ్దానములు నీ భయమును గాఢంధకారపు లోయ పరిస్థితులను కూడా నిన్ను ఆదరించును. నిన్ను ఆదరించి ప్రేమగా ప్రీతిగా మాట్లాడును. ఆయన కృప నిన్ను ఆదరించును. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు ఎల్లప్పుడూ మనతో మనలో ఉండి ఆదరించుటకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నా యేసయ్య తల్లి వలె ఉండి నిత్య ఆదరణ నీ ఆత్మ ప్రాణ శరీరంలో కలిగించునుగాక. అంతేగాక ప్రియులారా, జన్మనిచ్చిన తల్లిని ప్రేమించి బోధను త్రోసిపుచ్చక సన్మానించదము. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. వృద్ధాప్యములో వారిని విడనాడకుము, నిర్లక్ష్యపరచుకుము. గుర్తించుకో, ఏది విత్తుదువో అదే కోయుదువు. నీ తల్లి నీ కొరకు చేసిన త్యాగము మరువక ప్రేమించుదుము, గౌరవపరచుదుము. నీ తల్లిని బట్టి ప్రభువుని స్తుతించుము. నిశ్చయముగా అన్ని విషయములలో నా యేసయ్య మనకు తల్లిగా ఉండి అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని కోణములలో ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి, ఆత్మలో వర్ధిల్ల చేసి తన రాజ్యములో చేర్చునుగాక. ప్రార్థన. సమాధానకర్తయగు యేసయ్య మీకు స్తోత్రములు. మీరు మా ఎడల తల్లి వలె ఉండి ప్రతి ప్రతికూలమైన పరిస్థితులలో మమ్మను మరిచిపోక, విడిచిపెట్టక, మీ కృపా కౌగిలిలో మమ్మను దాచి, కన్నీరు తుడిచి, విచారములు కొట్టివేసి, మరణశయ్య మీద నుండి లేవనెత్తి, పాపమును తొలగించి, శత్రువులను వెళ్ళగొట్టి, బాధించే వారిని దూరపరిచి, మమ్మను ఎత్తుకొని హత్తుకొని ఆదరించినందుకు స్తోత్రం. నిత్యమైన ఆదరణతో ఆదరణకర్తగా మాతో మాలో ఉండి ఆదరించి నీ ఆగమనకు మమ్మను సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన తల్లిగా ఉండి ఆదరించునుగాక. గాడ్ బ్లెస్ యూ.